ఏది ఇల్లీగల్? వి హావ్ టు ఫైల్ ఎ కేస్ సార్, వి హావ్ టు ఫైల్ ఎ కేస్. దాని కోసం వి హావ్ టు గ్రో ఇట్. వాళ్ళకి నిజంగా ఇల్లీగేషన్ చేస్తే చూపించమనండి. వాళ్ళు చేసిన ఏవైతే గ్రూప్స్ లో జరుగుతుందో అది నాకు డైరెక్ట్ గా పంపించి బెదిరించారండి. నాకు ప్రూఫ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇబ్బంది ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. అందరితో నేను ఎందుకు వచ్చానంటే, ఒక ఛానల్లో ఒక ఛానల్లో నా గురించి ఒక వీడియో ప్లే చేసినప్పుడు ఎవరైనా సరే ఒక మీడియా పర్సన్ ఏమడుగుతారంటే, సడన్ గా ఒక ఛానల్లో ఒక 4 వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా ఒక మీడియా పర్సన్స్ ఏమడుతారంటే, అక్కడ ఏం జరిగింది, ఆ కార్ ఏంటి, అమ్మాయి ఎందుకు వెళ్తుంది, నైట్ అయింది, మిడ్ నైట్, వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు, అతను ఎవరు, అలా నుంచి దే యాక్సెప్టెడ్. రియల్ స్టోరీ నేను చెప్తా. ఆర్మీ అనేది ఎవరైతే జరిగింది, ఇప్పుడు మీకు అందరికీ స్టోరీ కొంత అర్థమై ఉంటుంది, ప్రతి ఛానల్కి వచ్చి మళ్ళీ చెప్తాను. జరుగుతున్న కొన్ని గొడవలకి అసలు ఏం కావాలి మీకు అనడానికి అని చెప్పి నేను నా భర్త అక్కడికి వెళితే ఆయన చెప్పింది ఒకటి, మీకు ఏం కావాలి అంటే, ఒక 4 ట్రోల్ చేశారండి, ఆ 4 వచ్చి నా కాళ్ళ మీద పడాలి, ఆ 4 వదిలేయండి అన్నారు. వదలడం అంటే ఏంటి సార్ అన్న, చంపేస్తాను, రామకృష్ణ అనే అతన్ని చంపేస్తాను. మిగిలిన నేను మీరు చూసిన ఆ రోజు వీడియో క్లిప్లో నేను బతిమలు ఆడుతున్నాను, సారీ చెప్తున్నాను. దేనికంటే ఆ 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళని చంపేస్తాను అది అంటే భయపడతారు. మీకు ఏం కావాలి, సారీ కావాలి, నేను సారీ చెప్తా, అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకండి అంటే, అలా కాదండి, రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, అది ఆగితే కంప్లీట్ చేయనివ్వండి, ఐ షో ద ప్రూఫ్ ఆల్సో, ఆడియో అన్నీ ఉన్నాయి. రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆగిపోవాలి, సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలి, ఇవన్నీ మీరు ఎలా చేయగలరు సార్? ఒకవేళ గ్రూపులు తీసేసి అన్నీ తీసేసినా మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు, ఆర్మీలో ఆ అభిమానాన్ని ఎలా చంపేయగలరు అంటే, చంపేస్తాను సార్, నేను చంపేస్తాను, 2 రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అన్న వీడియో, ఐ మీన్ ఆడియో నా దగ్గర ఉంది. ఆ తర్వాత నేను 0 నుంచి వచ్చాను, మళ్ళీ 0కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, నేను ర్యాలీ ఆపను, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది నా కళ, అది ఆగడం అనేది జరగని పని, ఇంకా కెరీర్ అంటారా, నేను 0కి వెళ్ళిపోతాను అంతే కదా, వెళ్ళనివ్వండి, రేపు అయితే ఆర్మీ ఐ మీన్ ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పి మేమిద్దరం కిందకి వెళ్ళి కారులో కూర్చుంటే, ఎవరైతే 4 ఉన్నారో, మీ ఛానల్కి ఎవరు వచ్చారో, వాళ్ళ 4 వచ్చి కారుని రౌండప్ చేసి గొడవ చేస్తే, నేను ఆడపిల్లని, మీరు వీడియోస్ చూడండి, యూట్యూబ్లో అన్నిట్లో రిలీజ్ చేశారు కదా వాళ్ళు, చూడండి, నేను ఆడపిల్లగా చెప్తున్నాను, రేపు తెల్లారిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడదాము, ఈ ఒక్క నైట్ వదిలేయండి, మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు ఇంట్లో, మీ అందరు ఫ్యామిలీస్కి నేను తెలిసి, మీ అందరు మా ఇళ్ళకి వచ్చారు, 2-3 ఇంటి వరకు కూర్చున్నారు, ఇలా చేయడం పద్ధతి కదా, నేను ఏడ్చుకున్నా, వాళ్ళు వినలా, పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే, ఐ కాల్ సిఐ, మీరు కనుక్కోండి, కర్నూలు సిఐ గారితో మాట్లా, ఐ మీన్ రైజ్ కంప్లైంట్ రైజ్ చేస్తే ఆయన వచ్చి, మేడం మీరు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ 3 అయింది టైము, మార్నింగ్ అయితే మీడియా వస్తుంది, ఎందుకు వీటితోటి, మీరు వెళ్ళిపోండి, నేను సర్ది చెప్తానంటే, అలా కాదు సార్, మీడియా వచ్చినా పర్లేదు, ఐ షో ఆల్ దీస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి అంటే, కాదు మేడం, వాళ్ళ చేత ఒక లెటర్ రాపిస్తాను, ఇక మీద మీ జోలికి రానని రాపిస్తాను, మీరు మాత్రం ఒక 4 చేత క్షమాపణలు చెప్పించండి, సాల్వ్ అయిపోద్ది అంటే, నేను ఆ కౌశల్ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరి చేత లెటర్ రాయించుకొని, అలాగే కౌశల్ గారు నేను ఎప్పుడు మా ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరండి, నేను మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి బయటకు వచ్చి ఆ 4 వీడియోలు ఇస్తే, ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, మీ దగ్గర ఒక చెక్ ఉంది కదా 10 లాక్స్ రూపీస్ చెక్, ఆ చెక్ ఇచ్చేసి నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అంటే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి చెక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా ఉంది, ఇచ్చిన ఆ ఈవినింగ్ మీడియాకి వెళ్ళి వీళ్ళు ఎలిగేషన్ చేశారు. చేయొచ్చండి, ఎవరికైనా అన్యాయం చేస్తే మీడియాకి వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, కానీ మీడియా అనేవాళ్ళు న్యాయం చేయండి ఒకసారి, అది ఎంతవరకు నిజం, అది ఏం చే, ఒక సెలబ్రిటీ ఎక్కడో ఉంటాడు, షూట్లో ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో ఉంటాడు, ఒక 4 వచ్చి చెప్తుంటే, అప్పటికప్పుడు ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇక్కడ మీడియాలో ఇదవుతుంది వచ్చేస్తారంటే, ఎలా వస్తారండి, ఏం జరుగుతుంది అక్కడ, ఏమైనా చేసేయచ్చా? లాస్ట్ జూన్లో స్టార్ట్ అయిన బిగ్ బాస్కి ఇంతవరకు కష్టపడి రాత్రి పగలు వచ్చిన ఫేమ్ని అసలు ఆ ఫేమ్కి ఎంత రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న జనానికి? కౌశల్ గారు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క కమర్షియల్ వెళ్ళినందుకు? ఇంత కష్టపడి ఇంత చేసి చిన్న చిన్నగా బిల్డప్ చేసుకుని ఉంటే 3 అవర్స్ షోలో కొలాప్స్ అయిపోయింది మొత్తం. బట్ ఓకే, కష్టాన్ని నమ్ముకున్నాం, కష్టంతో పడుతుందాం, ప్రాబ్లం లేదు, కానీ ఒక్కటే రిక్వెస్ట్, ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి, ఒక తెలియని స్టోరీ అది, దాన్ని బేస్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అన్ని మీకు తీరిగ్గా, మీ అందరికీ తీరిగ్గా ఉంటే రండి, జూమ్ పెట్టుకోండి, వీడియోస్ ఆడియోస్ అన్నీ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయి, హ్యాపీగా కూర్చొని అన్నీ చూశాక ఫేమ్ని తిరిగిస్తారా? ఫేమ్ కాదు, ఫేమ్ని పక్కన పెట్టండి, వచ్చిన నిన్నని ఇన్ని రోజులు మీకు తెలుసా, ఈ 2-3 డేస్ పడిన నరకం తెలుసా, వచ్చిన కాల్స్ తెలుసా, బెదిరింపులు తెలుసా, 3 రోజులు నిద్రలేదు మాకు, 3 రోజులు అన్నయ్య ఎందుకు మాట్లాడలేదు, కౌశల్ గారు వచ్చి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడాలి, ఏం జరుగుతుంది, మాకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది, సరే వచ్చాం చూసి ఇప్పుడు మా టైంని ఎవరు తిరిగిస్తారు, ఇంత నాశనం చేశారు కదా జీవితాన్ని, ఎవరు తిరిగిస్తారు, వచ్చి నిందలు పోతాయా? దిస్ ఇస్ వాట్ మీడియా ఈస్ డూయింగ్.
చేయండి, ఎంత కావాలంటే అంత చేయండి, కానీ ప్రూఫ్ తీసుకోండి. ఇలా పెట్టి ఇది ఒక ప్రూఫ్, నా మా పిల్లల కంటే బొమ్మలు కొనిపెట్టాడు, ఎంత చిల్లరండి అది. ఇప్పుడు నేను ఉన్నాను, నా పిల్లలు ఎవరో ఇద్దరు తీసుకెళ్ళి చక్కగా ముద్దులాడి మీలో ఒకరు వెళ్ళి ఏం కావాలమ్మని అది ముద్దుగా ప్రేమగా కొనిస్తారు. ఇస్ ద పాయింట్ అంటే నేను ఇది చేశాను అది చేయలేదు. చిల్లని ఇంత చిల్లని మనిషిగా ప్రచారంలోకి తీసుకురావాలి కౌశల్ గారిని. ఏమొచ్చింది మీకు, మీకు ఏమొచ్చిందని చేశారు ఇదంతా? ఇమాం, శేషు, విక్రమ్, క్రాంతి, సంతోష్, హరిగారు, ఇప్పటికీ హరిగారనే అంట ఆయన్ని. ఈ ఐదుగురు చేసిన పనికి, చేసిన ఆరోపణలకి ప్రతి ఒక్కడికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఐ షో, మీరు ఎప్పుడు స్వాడిస్తారో ఇవ్వండి, వచ్చి కూర్చొని మొత్తం చూపిస్తాను నేను. బికాస్ 3.5 దే ఆస్క్ ద క్వశ్చన్, ఐ టెల్ ద ఆన్సర్. ఓకే, ఇది జరిగింది. జరిగిన తర్వాత నిన్న, ఐ మీన్ మొన్న, ఎప్పుడైతే 25th అది జరిగిందో, నెక్స్ట్ సెకండ్ నుంచి ఒక్కొక్కళ్ళు స్టేటస్లు, లైవ్లు, తీరిందా అని ఒకళ్ళు, అబ్బా ఎన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉందో అని ఒకరు. నేనంత నేమ్స్ చెప్పి వాళ్ళని ఎప్పుడు, నేను కూడా బిగ్ బాస్లో, ఇప్పుడు మీ అందరికీ తెలిసే నిజం, అండ్ బిగ్ బాస్లో 3.5 మంత్ ఉంటే నేను ఏ రోజు ఒక నా పెయిన్ని కానీ ఎక్కడ చెప్పుకోలేదండి. ఏడ్చుకున్నాను, బాధపడ్డాను, రియాలిటీ షో అని యాక్సెప్ట్ చేసి యాజ్ పర్ టర్మ్స్ అది యాక్సెప్ట్ చేయాలనుకొని వెళ్ళారు. ఫస్ట్ 2 వీక్స్ ట్రోలింగ్ వచ్చింది ఆయన గురించి, పుల్హోర్ అన్నారు, అదన్నారు, ఫ్లోట్ చేస్తున్నారు అన్నారు. మరి ఆ రోజు ఏమైంది ఆర్మీ? ఆ రోజు ఎందుకు లేదు ఆర్మీ, ఒకవేళ మేము పెయిడ్ అయితే? ఆ రోజు అంతా బాగానే ఉంది కదా, నేను నేర్చుకున్నాను కదా, ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు, సపోర్ట్ ఉన్నారు. ఈరోజు నిన్న అది జరిగిన తర్వాత ఎక్కడో ఉన్న బాబు గోగినేని గారు, ఎక్కడెక్కడో అందరూ ఉన్న అందరూ వచ్చేసి స్టేటస్లు పెట్టేసుకొని లైవ్లు ఇచ్చేసుకుంటూ, నేను చెప్పాను కదా అదైంది కదా ఇదైంది, ఇదా మీరు చేయాల్సింది? ఒకరిని ట్రోల్ చేసి నా ఇన్స్టాగ్రామ్ చూడండి, ప్రతి ఒక్కరికి చెప్పాను ట్రోల్ చేయదు. నా అంతెందుకండి, నేను ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్. నాకు వచ్చే మెసేజెస్, నా గురించి ట్రోలింగ్ జరిగింది, నేను మీకులా ఇలా బయట చూపించలేను నా గురించి ఇలా అంటున్నారు అని. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా నేను బయటికి రావాల్సి వచ్చింది. మేనేజర్ని పెట్టుకొని, డ్రైవర్ని పెట్టుకొని, స్టేటస్ బిల్డప్ చేసుకునేంత కెపాసిటీ మాకు లేదు. వీఆర్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ వీ హ్యావ్ 2 కిడ్స్. దాన్ని గౌరవించండి, ఏదో వచ్చేసింది కదండి ప్రతి ఒక్కరు ఇంటర్. దిస్ ఈస్ ద పెయిన్ విచ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్. సార్, ఎక్స్క్లూజివ్గా నేను కూర్చుంటాను. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు శేఖర్ బ్రదర్ అని ఒక వ్యక్తి బిగ్ బాస్ లో ఫోన్ చేసి అతను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కౌశల్ ఆర్మీ పేరుతో బ్యాడ్ ట్రోల్స్ చేస్తున్నారు, కౌశల్ ఆర్మీ పేరుని యూజ్ చేసుకుని మీరు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు, దట్స్ ఆన్సర్ ఫర్ దెమ్ అండి. కౌశల్ ఆర్మీ పేరుతో ఏం చేస్తారో నాకు లోపల నాకు తెలీదు. వాళ్ళు నా పేరుని, నాకు ఆర్మీ పేరుని యూజ్ చేసుకుని నా ఆర్మీ వాళ్ళకి బ్యాడ్ చేయాలని చెప్పి ట్రోల్స్ చేసిన సందర్భాలు, అతనితో కాల్ చేసిన సందర్భాలు కూడా బిగ్ బాస్లో మీరు కాల్ కూడా వినే ఉంటారు. ఎవరు సార్? అవును సార్, కౌశల్ ఆర్మీ గ్యారంటీ ఏంటి వాళ్ళు? కౌశల్ ఆర్మీ గ్యారంటీ ఏంటి వాళ్ళు? కౌశల్ ఆర్మీ గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ ఇచ్చానా? వాళ్ళకి ఏమైనా మెడల్లో ట్యాగ్ చేసానా ఆర్మీ అని? అంటే కౌశల్ కోటేసిన ప్రతి ఒక్కరు కౌశల్ ఆర్మీ అయిపోతారా సార్? కౌశల్ ఆర్మీ అంటే నేను ఒక సంస్థ, వాళ్ళని నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ నేను గుర్తించి వాళ్ళకి నేను ప్రెసిడెంట్ సెక్రటరీ పోస్టులు ఇచ్చాను. దే షుడ్ కమాండర్. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఓట్లేసారు సార్, అందరూ కౌశల్ ఆర్మీ అయిపోయారు సార్. ప్రపంచంలో చాలా మంది ఓట్లేసారు వాళ్ళ, దేర్ ఆల్ డోంట్ కమాండర్ కౌశల్ ఆర్మీ. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరు ఆర్మీలో మెంబర్ కాదు. ఆర్మీ మెంబర్ అంటే వాళ్ళకు మంచి పనులు చేస్తే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్తో ముందుకు తీసుకెళ్లాలని నేను మంచి పని చేసిన నా వెనకాల ఉండేవాళ్ళు సార్ మెంబర్స్ అంటే. ఇఫ్ యూ హ్యావ్ టైం, నిజంగా అడుగుతున్నాను, మీకు టైం ఉంటే వినాలనుకుంటే వాళ్ళు చేసిన ఆ 3 అవర్స్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్గా కానీ పబ్లిక్గా కానీ 1 by 1 అడగండి. 1 by 1 ఐ విల్ షో ద ప్రూఫ్స్ ఫాస్ట్గా. లెట్ మీ కంప్లీట్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఇస్ ఎనీ వన్ ఫేమస్ movie dialogue. 1 2 3 4 5. అప్పుడు కొడితే దిమ్మదిరి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఏదో ఒకటి చెప్పే ఉండాలి. ఇట్స్ టూ లేట్, సో ఐఎమ్ రియలీ సారీ. నిజంగా హెడ్ రైన్ అన్నది ఇచ్చావా?